నిన్న స్వరూపానంద స్వామి గారి వారేదో యాగం చేశారని చెప్పి 3 గంటలు అక్కడ మీరు స్పెండ్ చేశారు. ఇక్కడ దాదాపు 42 మంది 50 రోజుల్లో ఈ యొక్క బాధని తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కనీసం వాళ్ళని పరామర్శించిన పరిస్థితి లేదు, సానుభూతి వ్యక్తపరిచే పరిస్థితి లేదు. ఈరోజు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. స్వరూపానంద స్వామీజీ గారు, మాకు స్వామీజీలు అంటే గౌరవమే, గౌరవం లేకుండా ఏమీ లేదు. కానీ స్వరూపానంద స్వామీజీ వారి మఠ సభ్యులకు కూడా నేను ఒక విషయాన్ని మాట్లాడదలుచుకున్నా. రాజశ్యామల హోమాలు యాగాలు చేసిన, చండీ యాగాలు చేసిన, నవగ్రహాల పూజలు చేసిన, ఇలాంటి హోమాలు యాగాలు చేసిన ఎన్ని చేసినా చివరికి ప్రత్యంగరా యాగాలు చేసిన నిజం అనేది ఒకటి ఉంటుందండి. దేవుడు అనేవాడు అవతల మనిషిలో దండం పెట్టినా పెట్టకపోయినా అతనిలో నీతి నిజాయితీ ఉంటే, నిజం అంటూ ఒకటి ఉంటే, పద్ధతిగా బ్రతికే వ్యక్తి అయితే దండం పెట్టినా పెట్టకపోయినా హోమాలు చేసినా చెయ్యకపోయినా దేవుడు తన పక్కన నుంచుంటారు. ఇది నిజం కాదంటారా? ఒక ముద్దాయి తరఫున యాగాలు హోమాలు చేస్తే, ఒకవేళ చేస్తే అవి అక్కడికి వస్తాయండి? మరి గాలి జనార్దన్ రెడ్డి గారు వారి మైన్స్ నుంచి వచ్చిన సంపాదనతో కోట్లు ఖర్చు పెట్టి వెంకటేశ్వర స్వామికి డైమండ్ కిరీటం చేయించారు, అవునా కదా? అయినా కిరీటం చేయించిన కొన్ని రోజులకే అతను జైలు పాలు అయ్యాడు. నాకు కిరీటం తెచ్చిపెట్టాడు, వజ్రాలతో కూడిన కిరీటాన్ని నాకు బహుకరించాడు అని వెంకటేశ్వర స్వామి ఏం కనికరించలేదే? ఆలోచించాలి. ఇవి కూడా ఒక తెలుగుదేశం పార్టీ అన్ని మతాలని గౌరవిస్తుంది, అన్ని కులాలని గౌరవిస్తుంది, అన్ని మత సాంప్రదాయాలు అందరి సాంప్రదాయాలని కూడా గౌరవిస్తుంది అందులో. కానీ ఒక వ్యక్తి ఫండ్స్ కావటానికి ఏమో రెడ్డి అని చెప్తాడు, ఓట్లకేమో ఎస్సీ ఎస్టీ అని చెప్పి చెప్తారు, కేసులు మాఫీ చేయించుకోవటానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళని మెప్పించాలి అనే ఉద్దేశంతో హోమాలు యాగాలు చేస్తారు, తిరుపతి వెళ్ళి భార్యతో కాకుండా భార్య, ఇప్పుడు తిరుపతి బట్టలు సమర్పించాలి అంటే, పట్టు వస్త్రాలు దేవుడికి సమర్పించాలి అని అంటే మన సాంప్రదాయం ప్రకారం భార్యాభర్తలు కలిసి వెళతారు. ఆ సాంప్రదాయాలన్నీ తూట్లు పొడిచేసి మీరు నిన్నటి యాగానికి కూడా వారి భార్య ఎక్కడా కనపడలేదు, ఏంటిదండి ఇది? ఏం పద్ధతులండి? స్వామీజీలు, స్వరూపానంద స్వామీజీ గారంత గొప్పగా మేము పురాణాలు చదవకపోయినా, వారంత గొప్పగా మేము దేవుణ్ణి ఆరాధించలేకపోయినా, ఏదో పూజ చేసుకొని లలిత సహస్రనామం చదువుకొని బయటకు వచ్చేవాళ్ళం తప్ప, వారంత బాగా మేము దేవుణ్ణి కొలవలేకపోయినా, మాకు ఓ విషయం తెలుసు, రాముడంతటి వారు కూడా అశ్వమేధ యాగం చేస్తే భార్య పక్కన ఉండాలి అని చెప్పి పురోహితులు చెప్పిన మీదట అప్పుడున్న పరిస్థితుల్లో సీతమ్మ వారు అడవిలో ఉంటే తన ప్రతిబింబాన్ని విగ్రహం రూపేణ తయారు చేయించి రాముడంతటి వారు కూడా సీతమ్మ
విగ్రహాన్ని ఎడం పక్కన పెట్టుకొని వారి యొక్క రాజ్యం సుభిక్షంగా ఉండాలి అని చెప్పి యాగాలు చేశారు. ఆ పద్ధతి మనం అందరం కూడా పాటిస్తాం. ఈరోజు ఆ పద్ధతి లేదు. ఎవరిష్టం వాళ్ళది, ఆయన ఒక్కరే వస్తారు. ఇలాంటి విషయాలని ఆలోచించాల్సిన అవసరం కూడా స్వామీజీ పైన ఉంది ఖచ్చితంగా. మీ మఠం కూడా ఆలోచించాలి. మీరేదో ఒక గుడ్ కాజ్ కోసం, ఈ లోక కళ్యాణం కోసం మీరు హోమాలు యాగాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కానీ సాంప్రదాయం అంటేనే తెలియని వ్యక్తి, సాంప్రదాయాల మీద గౌరవం లేని వ్యక్తి మతాల్ని కులాల్ని అతని అవసరాల కోసం ఫుట్బాల్ ఆడినట్టు ఆడే వ్యక్తికి ఈరోజు మీరు సానుకూలంగా వ్యవహరిస్తున్నారు అని అంటే ప్రజలు ఇవి కూడా గమనిస్తున్నారు అనే విషయం స్వామీజీ గారు గ్రహించాలి. మీ గురించి మాట్లాడే అంత పెద్దోళం కాదు, కానీ ఆలోచించాలి కదా. ఇచ్చిన మాటకి కట్టుబడాలి అనే విషయం ప్రతి పురాణాల్లోనూ ఉంటుంది, భగవద్గీతలో ఉంటుంది, ఖురాన్లో ఉంటుంది, బైబిల్లో కూడా ఉంటుంది. ఎవరు ఏ రూపాన పూజించినా కూడా దేవుడు ఒక్కడే. ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం ఎంత, అది ఒక ఉన్నతమైన క్యారెక్టర్ లాగా మన పెద్దలు చెప్తారు, పురోహితులు చెప్తారు, స్వామీజీలు చెప్తారు, బైబిల్ చదివే ఫాదర్స్ చెప్తారు, పాస్టర్స్ చెప్తారు, ఖురాన్ చదివే ఇమాములు వాళ్ళు కూడా చెప్తారు, అందరూ చెప్తారు. మరి ఇచ్చిన మాట తప్పి ఈరోజు కళ్ళు తాగిన కోతిలాగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తుంటే సరిచేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందా లేదా ఒకసారి ఆలోచించండి. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.